తమ ఆటగాళ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన అభిమానులపై ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీం కెప్టెన్ హ్యారీ కేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటమి కంటే ఇలాంటి వ్యాఖ్యలే తమను ఎక్కువగా బాధించాయని తెలిపాడు. ఇలాంటి అభిమానులు తమకు అక్కర్లేదని స్పష్టం చేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్కోర్లు 1-1తో సమమై పెనాల్టీ షూటౌట్కు దారితీసిన విషయం తెలిసిందే. అందులో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. 55 తరువాత మేజర్ టోర్నీ ఫైనల్కు చేరిన ఇంగ్లాండ్కు నిరాశ మిగిలింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారి అల్లరి శృతి మించింది. స్టేడియం నుంచి బయటకు వెళ్లే దారిలో ఇటలీ అభిమానులపై పిడిగుద్దులు కురిపించారు. వారి జాతీయ పతాకాన్ని అవమానపరిచారు. అత్యుత్తమ కోచ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన సౌత్గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్లో ఉన్న స్టెర్లింగ్కు అవకాశం ఇవ్వకపోవటం, ఇద్దరు సీనియర్లు హ్యారీ కేన్, హ్యారీ మాగ్వేర్ తొలి 2 పెనాల్టీలు తీసుకుని కీలకమైన తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయటం ఇంగ్లాండ్ చేసిన వ్యూహాత్మక తప్పిదంగా చెబుతున్నారు. ఇంగ్లాండ్ తరపున బుకాయో సాకా, జాడన్ సాంచో, మార్కస్ ర్యాష్ఫోర్డ్ 3 పెనాల్టీలు వృధా చేశారు. అయితే మ్యాచ్ ఫలితం తరువాత నల్ల జాతీయులైన ఈ 3 యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఆటగాళ్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా స్పందించాడు. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం, ఈ రోజు ఫైనల్లో మేము ఓడిపోయినందుకు బాధగానే ఉంది, కానీ వాళ్లను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ బాధను కలిగించాయి. నిజానికి ఆ 3 అనుభవం లేకపోవచ్చు, కానీ ఒక చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ ను ఆడారంటే వారిలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇక్కడి వరకు రారు. పెనాల్టీ షూటౌట్లో వారిపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చాం, కానీ దురదృష్టవశాత్తు మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే మీలో కొందరు ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా, జట్టుకి అవసరం లేదని వారిపై కామెంట్స్ చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా, మీలా వ్యాఖ్యలు చేసే అభిమానులు మాకొద్దు అని ట్విట్టర్ వేదికగా హ్యారీ కేన్ మండిపడ్డాడు. ఇక ఇంగ్లాండ్ ఫుట్బాల్ క్రీడాకారులపై జాతి వివక్ష వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధాని కూడా ఖండించారు. ఓడిపోయిన వారిని అలా నిందించడం దుర్మార్గ చర్యగా వర్ణించారు. ఇలాంటి ప్రవర్తనకు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు. ఇక ఆటగాళ్లపై దూషణ సహించరానిదని, ఇది ఖచ్చితంగా దుష్ప్రవర్తనే అని ఇంగ్లాండ్ ఫుట్బాల్ సంఘం కూడా ప్రకటించింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారిపై దర్యాప్తు చేస్తామని కూడా వెల్లడించింది. ఇక మేజర్ టోర్నీలలో గతంలో 6 పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లాండ్ కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో 4 ప్రపంచ కప్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఇక ఛాంపియన్ ఇటలీ జట్టుకు 1 కోటి యూరోలు, అంటే 88.46 కోట్లు, రన్నర్అప్ ఇంగ్లాండ్ జట్టుకు 70 లక్షల యూరోలు, అంటే 61.91 కోట్లు ప్రైజ్ మనీగా లభించాయి.